వేములవాడ పట్టణంలో నిర్మిస్తున్న వెజ్ నాన్ వెజ్ మార్కెట్ యార్డు పనులను నవంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. శనివారం రోజున వేములవాడ పట్టణంలోని పలు ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన మున్సిపల్ చైర్పర్సన్ రామదేవతో మాధవి రాజుతో కలిసి పరిశీలించారు. నవంబర్ నెలాఖరులోగా వేములవాడ పట్టణంలోని శాముకుంట వద్ద నిర్వహిస్తున్న వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శనివారం రోజున వేములవాడ పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవితో కలిసి పరిశీలించారు. భగవంతరావు నగర్లో నడుస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శించిన అనంతరం మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేపట్టవలసిన మౌలిక సదుపాయాల కల్పన పనులను ప్రారంభం కాకపోవడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే ప్రారంభించాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించిన అనంతరం పట్టణంలో ఎంపిక చేసిన 15 పాఠశాలల్లో మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేపట్టిన పనుల స్టేటస్ రిపోర్టును అందించాలని అధికారులకు సూచించారు. అనంతరం G+1 విధానంలో నిర్మాణంలో ఉన్న చామకుంట వెజ్ నాన్ వెజ్ మార్కెట్ను కలెక్టర్ పరిశీలించిన సందర్భంగా మాట్లాడుతూ 80% మేర పనులు పూర్తయ్యాయని ఎలివేషన్తో సహా నవంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు. చక్కపల్లి జంక్షన్ నుండి కోరుట్ల జంక్షన్ వరకు 4 వరుసల రోడ్డుకు వట్టెమ్మ రోడ్డుకు టెండర్లు పిలవాలని R&B అధికారులకు సూచిస్తూ మానేరు వద్ద నిర్మిస్తున్న వంతెన పనులను సాధ్యమైనంత త్వరగా తిరిగి ప్రారంభించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీఓలు పవన్ కుమార్, టి శ్రీనివాసరావు, R&B కిషన్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్తో పాటు సమ్మయ్య, తహసీల్దార్ రాజిరెడ్డి, ప్రజారోగ్య విభాగ కార్యనిర్వాహక ఇంజనీర్ సంపత్రావు తదితరులు ఉన్నారు. వేములవాడ పట్టణంలో వివిధ ఫండ్స్ కింద TFIDC కావచ్చు, TMFT కావచ్చు, అండ్ మున్సిపల్ నిధులు కావచ్చు, అన్ని ఫండ్స్ కింద టేకప్ చేసే వివిధ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మన వెజ్ నాన్ వెజ్ మార్కెట్, అలానే మన ఊరు మనబడి స్కూల్స్, జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్, రోడ్లు విస్తరణ, అండ్ రోడ్లు BT రినువల్స్, అలానే మూలవాగు బండిని సుందరీకరణ అండ్ ఇతర సైట్ విజిట్స్ చేయడం జరిగింది. ఈ పనులన్నీ కూడా వచ్చే 2-3 మాసాల్లో ఫాస్ట్గా పూర్తి చేసుకోవాలి. అండ్ మన వేములవాడ ప్రజలకి అన్ని రకాల వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలానే గ్రీన్ స్పేసెస్, అంటే గ్రీన్ స్పేసెస్లు, ఓపెన్ స్పేస్లు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్స్ తొందరగా చేయాలని ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అందరూ దీనికి కట్టుబడి ఉండి టైం లైన్ కట్టుబడి ఉంది, త్వరగా చేస్తాం.